తెలంగాణలో పిఎస్సీ చైర్మన్ రచ్చకు సంబంధించి మొదటగా మనం ఫోకస్ చేస్తున్నాం. అరికపూడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేని అసలు ఎలా నియమిస్తారంటూ బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. ఈ రోజు గవర్నర్ ని కలవనున్నారు బీఆర్ఎస్ నేతలు. అరికపూడి కాంగ్రెస్ లో చేరారని ఫిర్యాదు చేయనున్నారు నేతలు. పిఎస్సీ చైర్మన్ పదవి కోసం ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నామినేషన్ వేశారు. అరికపూడితో నామినేషన్ వేయించింది కాంగ్రెస్. అరికపూడి గాంధీని నియమిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారంటున్నారు హరీష్ రావు. ఇవ్వడం అనేది ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరికపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువ కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పిఎస్సీ చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కేంద్రంలో ఇదే పిఎస్సీ ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఎస్సీ అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరికపూడి గాంధీకి పిఎస్సీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం. ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. సో బీఆర్ఎస్ నేతలు ఈ రోజు గవర్నర్ ని కలవనున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ రాకేష్, ప్రస్తుతం దీన్ని ఎలా రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానపరిచినట్టే అంటున్నారు, నిజంగా రూల్స్ ప్రకారం అలా చేయకూడదు అని ఏమైనా ప్రత్యేకంగా మెన్షన్ చేసిందా? ఎందుకు బీఆర్ఎస్ నేతలు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు ఇష్యూ? ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ ఉంది. అసెంబ్లీ ఫ్లోర్ సైజ్ ప్రకారం ఉన్నటువంటి పబ్లిక్ అకౌంట్ కమిటీలో మెంబర్స్ నియమిస్తారు. ఆ లాజిక్ అర్థమైతే కనుక ఇక్కడ జరిగినటువంటి తప్పిదం ఏంటనేది మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా పిఎస్సీ చైర్మన్ అనేది ప్రతిపక్షాలకు ఇవ్వడం కేవలం సాంప్రదాయం, ఒక ఆనవాయితీ మాత్రమే, అది ఎక్కడ నిబంధనగా అయితే లేదు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి అరికపూడి గాంధీ బీఆర్ఎస్ సభ్యులుగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం, అసెంబ్లీలో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసెంబ్లీలో 9 మంది సభ్యుల్ని ఎన్నుకోవాలంటే, ఒక్కొక్కరు నామినేషన్ చేయాలంటే ప్రతి సభ్యునికి 13 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ సంఖ్య ప్రకారం ముగ్గురు బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేశారు, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, దాంతో పాటు గంగుల కమలాకర్. అదేవిధంగా బీఆర్ఎస్ సభ్యునిగా ఉన్నటువంటి అరికపూడి గాంధీకి ఏ 13 మంది సంతకాలు పెట్టారు, ఏ 13 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేశారు అనేది ఇప్పుడు లాజికల్ గా బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్న ప్రకారమే ఆయన బీఆర్ఎస్ ఏ ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేయకపోయినా ఆయన ఎట్లా మెంబర్ అయ్యారు, ఎట్లా చైర్మన్ అయ్యారనే విషయాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి సెక్షన్ 250 నిబంధనలు తుంగలోకి తక్కి మరి పిఎస్సీ చైర్మన్ నియమించారనే విషయాన్ని గవర్నర్ దగ్గరికి కంప్లైంట్ చేస్తామంటూ బీఆర్ఎస్ సిద్ధమవుతుంది.